హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవాలనుకుంటున్నారా? ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోండి. ప్రతి ఒక్కరి లైఫ్లోనూ ఇలా జరిగే ఉంటుంది. జీవితాన్ని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఎన్నో విషయాలు గుర్తుకు వస్తాయి. వీటిల్లో కీలక నిర్ణయాలు కూడా ఉంటాయి. కొన్ని నిర్ణయాలు కెరీర్ సంబంధించినవి ఉండొచ్చు, మరికొన్ని కుటుంబం వ్యక్తిగత ఎదుగుదలకు సంబంధించినవి కావచ్చు, ఇంకా ఆర్థిక విషయాలకు సంబంధించిన నిర్ణయాలు కూడా ఉంటాయి. పెట్టుబడి పెట్టడానికి సరైన సమయం ఏంటని ఇన్వెస్ట్మెంట్ నిపుణులను అడిగితే వీలైనంత త్వరగా ఇన్వెస్ట్ చేయాలని సూచిస్తారు. అంటే ఇన్వెస్ట్మెంట్కు రేపు ఎల్లుండు అంటూ ఏమీ ఉండదు. మీరు ఎంత త్వరగా ఇన్వెస్ట్ చేయడం ప్రారంభిస్తే అంత ఎక్కువ రాబడిని పొందొచ్చు. అలాగే ఇన్వెస్ట్మెంట్ సాధనాల విషయానికి వస్తే ముందుగా గుర్తుకు వచ్చేవి ఇన్సూరెన్స్. ఉత్తమమైన ఆర్థిక సాధనాల్లో ఇది కూడా ఒకటిగా చెప్పుకోవాలి. ఇన్సూరెన్స్ తీసుకోవడం వలన మనపై ఆధారపడ్డ వారికి ఆర్థిక భద్రత లభిస్తుంది. ఇప్పుడు ఇన్సూరెన్స్ పాలసీ కొనుగోలు చేయడం చాలా సులభం. దాదాపు అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు అదనపు బెనిఫిట్స్, కవరేజ్ వంటివి అందిస్తున్నాయి. అయితే ఎక్కువ ఆప్షన్లు అందుబాటులో ఉండటం వల్ల గందరగోళం తలెత్తే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కష్టపడి సంపాదించిన డబ్బులను ఏమీ తెలియని ఇన్వెస్ట్ సాధనంలో పెట్టడం రిస్క్తో కూడుకున్న వ్యవహారంగా చెప్పుకోవచ్చు. అందువల్ల ఇప్పుడు మనం ఇన్సూరెన్స్ పాలసీ కొనుగోలు చేయడానికి ముందు గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. జీవితంలో ఎదిగే కొద్దీ ఎన్నో రకాల దశలను దాటాల్సి ఉంటుంది. ప్రతి స్టేజ్లోనూ మీ అవసరాలు, లక్ష్యాలు, ప్రాధాన్యతలు మారుతూ ఉంటాయి. అందువల్ల మీరు ఇన్సూరెన్స్ పాలసీ కొనుగోలు చేసేటప్పుడు అది మీ అవసరాలకు, లక్ష్యాలకు, ప్రాధాన్యతలకు అనుగుణంగా ఉందా లేదా అని చూడాలి. 20 ఏళ్ల వయసులో పెళ్లి కోసం కావచ్చు, 60 ఏళ్ల వయసులో అదనపు ఆదాయం కోసం కావచ్చు, పాలసీ మీ అవసరాలను తీర్చగలగాలి. అంతేకాకుండా ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీ లక్ష్యం ఏంటో మీకు స్పష్టంగా తెలియాలి. అప్పుడే మీరు దాన్ని సాకారం చేసుకోగలరు. ఉదాహరణకు, మీరు మీ పిల్లలను 10 ఏళ్ల తర్వాత ఇంటర్నేషనల్ బిజినెస్ స్కూల్కు పంపాలని అనుకుంటే, ఇప్పుడు దీనికోసం 22 లక్షలు ఖర్చు అవుతుంటే 10 ఏళ్ల తర్వాత 43,27,000 రూపాయలు కావాల్సి ఉంటుంది. ఇన్సూరెన్స్ పాలసీ ఆప్షన్లను గమనించేటప్పుడు మీరు మీ బడ్జెట్ ఎంతో నిర్ణయించుకోవాలి. అప్పుడు ఇబ్బంది ఉండదు. మీ వయసు, మీపై ఆధారపడిన వాళ్ళు, మీ ఆర్థికపరమైన బాధ్యతలు, మీ ఖర్చులు, రుణాలు వంటి అంశాలు మీరు చెల్లించగలిగే ప్రీమియం సామర్థ్యాన్ని నిర్ణయిస్తాయి. మీ జేబుకు ఇబ్బంది లేకుండా ప్రీమియం చెల్లింపు ఉండేలా చూసుకోండి. మీ కుటుంబ భవిష్యత్ ఆర్థిక అవసరాలను తీర్చగలిగేలా పాలసీ కవరేజ్ ఉండాలి. సాధారణంగా చూస్తే మీ పాలసీ కవరేజ్ అనేది వార్షిక ఆదాయానికి 10 రెట్లు ఉండాలి. అలాగే ఇక్కడ ఇంకో విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మీరు ఖర్చు పెట్టేది రేపు అంటే భవిష్యత్తులో సరిపోకపోవచ్చు. అందువల్ల ద్రవ్యోల్బణం రేటును కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇన్సూరెన్స్ కంపెనీని ఎంచుకునేటప్పుడు 2 అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. మొదటిది క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో. ఇన్సూరెన్స్ కంపెనీ క్లెయిమ్ సెటిల్మెంట్ సామర్థ్యం దీని ద్వారా తెలుస్తుంది. క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో కాలంలో మీరు 95% గమనిస్తే దాని అర్థం ఆ ఇన్సూరెన్స్ కంపెనీ 100% క్లెయిమ్లో 95% వాటిని సెటిల్ చేసిందని భావించాలి. రెండోదేమో సాల్వెన్సీ రేషియో. రుణాలు తిరిగి చెల్లించడంలో ఇన్సూరెన్స్ కంపెనీ సామర్థ్యాన్ని ఇది సూచిస్తుంది. స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాలను తీర్చగలిగే సత్తా ఉన్న కంపెనీల ద్వారానే మనం మంచి ట్యాక్స్ రిటర్న్ పొందగలం. హెచ్డిఎఫ్సి లైఫ్ కూడా ఇలాంటి కంపెనీలో ఒకటని చెప్పుకోవచ్చు. కస్టమర్ల అవసరాలను గుర్తించి వారికి అనువైన పాలసీలను రూపొందిస్తుంది. హెచ్డిఎఫ్సి లైఫ్ క్లిక్ టు ప్రొటెక్ట్ లైఫ్ పాలసీని ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. భవిష్యత్ లక్ష్యాల సాకారం కోసం, అలాగే అనుకోని సంఘటనలు జరిగినప్పుడు కుటుంబానికి ఆర్థిక భద్రత కలిగించేందుకు కంపెనీ ఈ పాలసీని తీసుకువచ్చింది. హెచ్డిఎఫ్సి లైఫ్ క్లిక్ టు ప్రొటెక్ట్ లైఫ్ పాలసీలో 3 ఆప్షన్లు ఉంటాయి. ఇవి లైఫ్ అండ్ క్రిటికల్ ఇల్నెస్ రీబ్యాలెన్స్, లైఫ్ ప్రొటెక్ట్ అండ్ ఇన్కమ్ ప్లస్. అలాగే అదనంగా మరో ఆప్షన్ కూడా ఉంది, రెగ్యులర్ పే నుండి లిమిటెడ్ పేకు ప్రీమియం పేమెంట్ టర్మ్ను తగ్గించుకోవచ్చు. మీరు హెచ్డిఎఫ్సి లైఫ్ క్లిక్ టు ప్రొటెక్ట్ లైఫ్ బ్రోచర్ ద్వారా పాలసీ కవరేజ్ వర్తించే ప్రాణాంతక వ్యాధులను తెలుసుకోవచ్చు. లైఫ్ ప్రొటెక్ట్ ఆప్షన్ విషయానికి వస్తే, పాలసీ టర్మ్లో పాలసీదారుడు మరణిస్తే బీమా లభిస్తుంది.
అంటే పాలసీ తీసుకున్న వ్యక్తి మరణిస్తే నామినీకి పాలసీ డబ్బులు లభిస్తాయి. హెచ్డిఎఫ్సి లైఫ్ క్లిక్ టు ప్రొటెక్ట్ లైఫ్ అందించే ఇన్కమ్ ప్లస్ ఆప్షన్ విషయానికి వస్తే బేసిక్ లైఫ్ కవర్ లభిస్తుంది. అలాగే ఈ ఆప్షన్ మిగిలిన రెండింటికన్నా భిన్నంగా ఉంటుంది. పాలసీదారునికి 60 ఏళ్ళు వచ్చిన దగ్గర నుండి ఆదాయం లభిస్తుంది. దీనివల్ల 60 ఏళ్ళు వచ్చిన తర్వాత అదనపు ఆదాయం లభిస్తుంది. రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఆప్షన్లో అయితే పాలసీదారుడు మెచ్యూరిటీ తర్వాత జీవించి ఉంటే అప్పుడు చెల్లించిన ప్రీమియం మొత్తం అంతటినీ వెనక్కి చెల్లిస్తారు. అలాగే ఏడీబీ ఆప్షన్ కింద ప్రమాదవశాత్తు మరణిస్తే అదనపు బీమా ప్రయోజనం ఉంటుంది. ఈ పాలసీ 98.01% క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో కలిగి ఉంది. ఇంకా పన్ను మినహాయింపు ప్రయోజనాలు కూడా పొందొచ్చు. ఇంకా మహిళలకు నాన్ టొబాకో యూజర్లకు ప్రత్యేక బెనిఫిట్స్ కూడా ఉంటాయి. మనం దేనికోసం అయితే వెతుకుతున్నామో అది తెలిస్తే ఇన్సూరెన్స్ పాలసీ కొనుగోలు చేయడం అంత కష్టమైన పని కాదు. మార్కెట్లో ప్రస్తుతం చాలా పాలసీలు అందుబాటులో ఉన్నాయి. అయితే హెచ్డిఎఫ్సి లైఫ్ క్లిక్ టు ప్రొటెక్ట్ లైఫ్ వంటి డైనమిక్ పాలసీని ఎంచుకోవటం వల్ల ఈరోజు అవసరాలు తీరడమే కాకుండా రేపటికి కూడా భద్రత లభిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇవేనండి ఇన్సూరెన్స్ పాలసీ గురించి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అయిన వీడియోస్ కోసం మన బ్యాంకింగ్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.